పగలతో కూడినటువంటి పాలన, ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద విషంగకుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విద్వేషాన్ని రగిల్చే కుట్రలు తప్ప మరి వీళ్ళకి అవకాశం వచ్చింది, రాష్ట్ర ప్రజానీకం కోసం ఏం పని చేద్దాం అనేటటువంటి ఆలోచన విసువంతైన కూడా వీళ్ళ చేతల్లో కనిపిస్తలేదు. నేను పరిపాలనను గాలికి వదిలేసిరని ఎందుకంటున్నంటే, ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మొన్న విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పాఠ్య పుస్తకాలు పంపించారు స్కూళ్ళకు, మళ్ళీ వాటన్నిటినీ వాపసు తెప్పించారు. ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు వాపసు తెప్పించారు, ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే, తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి. సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపసు తెప్పేయాలని. దీనిలో మన అర్థం ఉందా? అసలు నేను ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు అన్నా డిఎంకే జయలలిత గారు ముఖ్యమంత్రి ఉంది, స్కూల్ బ్యాగుల మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉంది. మరి స్టాలిన్ గారు బ్యాగ్ తెప్పేయలేదు, విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, పంపేయండి పిల్లలకి అన్నారు. ఇక్కడ అమ్మా క్యాంటీన్లు అని ఇంకా కొన్ని క్యాంటీన్లు ఉండే, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏం బంద్ చేయలేదు, ఉండని ప్రజలకు మంచి జరిగేది కదా, మేలు చేసేది కదా అనేటటువంటి దాంతో వాటిని కంటిన్యూ చేసేది తప్ప ఈ రకంగా చిల్లరగా వాళ్ళు అక్కడ స్టాలిన్ గారు ప్రవర్తించలేదు. మరి ఒకవేళ ఏదన్నా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకో, సమ్మర్లోనే సమీక్ష చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది, వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి అనుకుంటాను నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా, ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం, సీజన్ ప్రారంభమైంది వ్యవసాయం, వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఖరీఫ్, విత్తనాలకు ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చాం. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేము వస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. మరి వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఎప్పటిలోగా ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు, ఏ మంత్రులు చెప్తలేరు, అధికారులు చెప్తలేరు. మొన్న గతంలో ఎగ్గొట్టినట్టుగానే యాసంగి సీజన్లో ఓట్లు పడేటప్పుడు, జనరల్గా నాట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో. ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు, కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభమైంది కాబట్టి, జనాల్లో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నిలదీస్తున్నారు కాబట్టి, కేసీఆర్ గారి దెబ్బకు జడుచుకొని ఆనాడు ఓట్లేసే టైంలో రైతు బంధు డబ్బులు రిలీజ్ చేసింది, నాట్లేసేటప్పుడు రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు రైతాంగం తుకం పోసుకున్నారు, ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి తుకాలు అందరూ పోసుకున్నారు. మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతు బంధు ఇస్తారా, ఇయ్యరా, రైతు భరోసా ఇస్తారా, మరి 2,500 పెంచి ఏందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేదు, మంత్రులు మాట్లాడతలేరు, అధికారులు మాట్లాడతలేరు. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, విద్యా రంగానికి సంబంధించి కానీ ఒక సమీక్ష సీజన్ ప్రారంభంలో సమీక్ష పెట్టుకొని, ఒక 3-4 నెలల ముందు నుంచి అధికారులను అలర్ట్ చేసుకొని, శాఖల్ని కింది స్థాయి దాకా సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారులందరినీ సమన్వయం చేసి పరస్పరం సహకరించుకొని, ఎక్కడ కూడా ప్రజలకు, రైతులకు అటు వ్యవసాయ శాఖ పరిధిలో, ఇటు విద్యార్థులకు విద్యాశాఖ పరిధిలో ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన ఏమి కూడా కనబడతలేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర. ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే, హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్ట పగలు సంజీవ్ అనే యువకుడిని కొట్టి చంపారు. అందరూ చూడంగ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పట్ట పగలు ఒక యువకుడిని కొట్టి చంపితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట? తర్వాత మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక పసిపాపను తీసుకుని పోయి అత్యాచారం చేసి, అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మొక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్న వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటి ముందర బైకుల మీద కొంతమంది గంజాయి సేవించుకుంటూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆ కాలనీలో, ఆయన పోయి నివారించే ప్రయత్నం, ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్పే ప్రయత్నం చేస్తే గంజాయి మత్తులో వాళ్ళంతా పెద్ద మనిషిని దాడి చేసి కొట్టారు. సో రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య, పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్నారిపై అఘాయిత్యం అత్యాచారం, హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఈ రకంగా గంజాయి ముక్కలు బరి తెగించి స్వైర విహారం చేయడం, పట్ట పగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది చాలామంది చెప్తూ ఉన్నారు. నిన్న మొన్న ఈ 4-5 రోజుల నుంచి దోపిడీ దొంగలు అవుట్స్కట్స్లో కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో దోపిడీ దొంగలు బీభత్సం చేస్తూ ఉన్నారు. విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది. ఇవాళ సాక్షి పేపర్ అనుకుంటే బహుశా వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారనేది, ఏ సిగ్నల్ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తలేరని ఒకటి స్టోరీ వేసి. సో హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయింది, ఆ రోడ్లు కూడా
మొన్నటి వర్షాలకు గుంతలమైపోతే ఆ పాటవలసి పూడ్చిన వాళ్ళు లేరు, హైదరాబాద్లో డ్రైనేజీలు శుభ్రం చేసిన వాళ్ళు లేరు, చెత్తాచెదారం తీసేసిన వాళ్ళు లేరు. విశ్వనగరం కాస్త ఇవాళ విషాద నగరంగా పట్టపగలే దొంగతనాలు, గంజాయి ముక్కల స్వైర విహారాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, మర్డర్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు విశ్వనగరాన్ని కాస్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విషాద నగరంగా చేసింది ఆయన. అదేవిధంగా ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది చాలామంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, నిన్న ప్రజావాణిలో పోయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి మీ కాళ్ళ మీద ఒక యువతి పడి ఉద్యోగాల విషయంలో మాకు న్యాయం చేయండి అని బతులాడుకునే పరిస్థితి. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర గురుకులాల్లో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. గతంలో స్టాఫ్ నర్సులు, ఏఈలు వీళ్ళందరూ కూడా మాకు ఇంకా ఆర్డర్లు ఇవ్వలే, దిక్కు దివాణ లేకుండా తయారైపోయినామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక ఈ 1550 మంది ఈ గురుకులాల్లో జేఎల్ డిఎల్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి ఇప్పటికీ ఆర్డర్లు ఇవ్వలే, వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నారు మంత్రుల ఇళ్ళ చుట్టూ, ముఖ్యమంత్రుల ఇళ్ళ చుట్టూ. ఆశా వర్కర్లకు కూడా వేతనాలు సమయానికి ఇవ్వకుండా వాళ్ళ ఆశా వర్కర్లు పోయి కోటిలో డిఎంఈ ఆఫీస్ను ముట్టడించినటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మొత్తం ఎక్కడ కూడా సరిగా లేకుండా గాలికి వదిలేసినారు. ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు, అధికారులకు పట్టింపు లేదు. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం, అహంకారపూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల మంత్రుల లోపల కనబడుతూ ఉంది. ఆయన ఎంతసేపటికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపిస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఈ రకమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగత ద్వేషంతో కూడినటువంటి విద్వేషపూరితమైనటువంటి పనులల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు. మరి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని రివ్యూలు చేస్తూ ఉన్నావో, రోజు ఎక్కడైతే సచివాలయానికి పోయి కూర్చుంటా ఉన్నావో, అవన్నీ కట్టింది మరి కేసీఆర్ గారే, అది కేసీఆర్ అనే వాళ్ళు అది లేకుండా చేస్తావా? మాట్లాడే ముందు, చెప్పే ముందు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇండివిజువల్స్ విల్ కమ్ అండ్ గో. కాబట్టి సిస్టమ్ కానీ, డెమోక్రసీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ లైవ్లో ఉంటాయి. వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగానికి బద్ధుడవై పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు అవకాశం ఇచ్చారు కాబట్టి నీ మీద ఉంటుంది ముఖ్యమంత్రిగా. ఇవాళ విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, ఈ ప్రభుత్వానికి అధినేతగా ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి, మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యమేళ్తూ ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా స్కూళ్ళల్లో అరకొర వసతులు, కనీస సౌకర్యాలు లేకుండా పంపించినటువంటి పుస్తకాలు వెనక్కి తెప్పించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నా, అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి. ఇక ఈ పరిపాలన సరే, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కమిషన్లు తీసుకున్నాడు, మా ప్రభుత్వం మీద కమిషన్లు తీసుకున్నాడు, ఈ పనిలో బిజీగా ఉన్నాడు. మద్యంలో కమిషన్లు, ఇసుకలో కమిషన్లు, ఫ్లైయాస్లో కమిషన్లు, భూములలో కమిషన్లు. ఈ హైదరాబాద్ నగరం అయితే వాళ్ళ 4-5 రణరంలకు వంచిచ్చిందట. ఈస్ట్ ఒకరు, వెస్ట్ ఒకరు, సౌత్ ఒకరు, నార్త్ ఒకరు, ఎక్కడో అక్కడ ఆఫీసులు పెట్టుకొని ఇక ఇష్టా రాజ్యం అడ్డగోలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి వల్ల. కాబట్టి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పద్ధతులు మార్చుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటాడు ఇక మాట్లాడితే బీఆర్ఎస్ ఒక్క సీట్ రాలే, ఎన్ని సీట్లు గెలిచినాం మేమని. నువ్వేమన్నావు 14 సీట్లు గెలుస్తా అన్నావు, 8 సీట్లే గెలిచినావు. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఓడిపోయినావు, నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి సీట్ ఓడిపోయినావు, నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవేళ్ళ కూడా ఓడిపోయినావు. నీకు అసలు అభ్యర్థులే సక్క దొరకక మా వాళ్ళని తీసుకొని పెట్టుకున్నావు. ఒక అభ్యర్థి మా జడ్పీ చైర్మన్, ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే బిడ్డ, ఇంకో అభ్యర్థి మా సిట్టింగ్ ఎంపీ. అయినప్పటికీ నువ్వు వాళ్ళని తీసుకొని పోతే ప్రజలు సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టారు, సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడగొట్టారు. నేను స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ప్రసాద్ గారు మంచి వ్యక్తి, ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వచ్చింది, నేను కూడా సంతోషపడ్డాను ఒక దళిత బిడ్డకు స్పీకర్ వచ్చిందని. స్పీకర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి మీకు పిటిషన్లు ఇచ్చినాం. పిటిషన్ మీద పెండింగ్ పెట్టుకున్నారు తప్ప
ఇప్పటిదాకా మీరు చర్యలు తీసుకోలేదు. నేను ఒక ఉదాహరణ గుర్తు చేస్తూ ఉన్నా. నిన్ననే